హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తాను. అదేంటంటే కుర్కురే బెండి. ఇది చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేకపోతే పప్పుతో నంచుకోవడానికైనా చాలా బాగుంటుంది. ఇది క్రంచీ క్రంచీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. మరి రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా 1/2 కేజీ బెండకాయలని మంచిగా కడుక్కొని ఇలా బట్టతో తడి లేకుండా తుడిచేసుకోవాలి. అస్సలు తడి ఉండకూడదు. తర్వాత ఇలా మొత్తం తుడిచేసుకున్నాక ఇప్పుడు చివర్లు ముందు కట్ చేసి బెండకాయలని నిలువుగా ఇలా కట్ చేసుకోవాలి. నిలువుగా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. అన్ని ముక్కలని ఇలా మంచిగా కట్ చేసుకోవాలి. అన్ని ముక్కల్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ దోరగా వేయించిన జీలకర్ర పొడి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, మీ రుచికి సరిపడా కారము, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి మంచిగా ఇలా కలుపుకోవాలి. మంచిగా ముక్కలకు పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. కలుపుకొని 1-5 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. 5 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసి మంచిగా మొత్తం ముక్కలకు మొత్తం పట్టేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. తర్వాత 1 స్టవ్ మీద 1 బాండీ పెట్టేసి ఆయిల్ వేడయ్యాక మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలను, ఆ ముక్కల్ని పకోడీలాగా కొంచెం కొంచెంగా వేయాలి. ఎక్కువ వేయొద్దు, ఎక్కువ వేసేవి క్రంచి క్రంచిగా రావు. మీడియం మంట మీద, పెద్ద మంట మీద పెట్టొద్దు. మీడియం మంట మీద కొంచెం కొంచెం వేసి ఇలా 2 సైడ్లు తిప్పుతూ మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. అంతే, కుర్కుర్ బెండి రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు బెండకాయ కూర చేసుకోవడం, పులుసు పెట్టుకోవడం కాదు, ఈసారి ఇలా కుర్కురు బెండే చేసుకోండి. మంచిగా స్నాక్స్కి బాగుంటుంది, లేకపోతే పప్పులోకి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది సైడ్ డిష్గా బాగుంటుంది, స్నాక్స్గా బాగుంటుంది, క్రంచీ క్రంచీగా మంచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్తారా. పనిలో పన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి టచ్ చేయండి.